నిర్మాణం ఈ సంస్థ స్టార్టింగ్ నుంచి కూడా ఏంటంటే కేవలం ఆటోలో గర్భిణీ స్త్రీలను తీసుకొని పోయే క్రమం నుంచి శాశ్వతంగా ఒక గృహ నిర్మాణం ఏర్పడే స్థాయికి ఎదిగిందంటే అది కేవలం మా సంస్థ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర గారి అది నమ్మకం ఆ నమ్మకం సంపాదించబట్టే ఈరోజు కుళ్ళలు కుళ్ళలుగా మనకు ముందుకు వచ్చి దాతలు సహాయం చేయడం ఇలాంటి ఇల్లు కానీ పెయింటింగ్ కానీ అదేవిధంగా ఈ విధంగా డొమెస్టిక్ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇది కేవలం ఏంటంటే ఈ సమస్య ఈరోజు టౌన్లో ఏంటంటే ఎలాంటి మనుషులకైనా ఏదైనా బాపదలో ఉన్న వాళ్ళకి ఈ సమస్య ద్వారా ఆదుకోవడానికి అవకాశం ఉంటుందనే ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం ఈ సంస్థ ద్వారా చేపట్టడం జరుగుతుంది. పిల్లల పుస్తకాలు కానీ అదేవిధంగా నెలసరి సరుకులు పంపిణీ కానీ అదేవిధంగా శాశ్వతంగా జీవనోపాధి కల్పించడంలో కానీ ముఖ్యంగా తర్వాత చివరగా ఇప్పుడు ఇలాంటి గృహాలు ఏర్పాటు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఈ స్థాయికి ఎదగడానికి ఇంత నమ్మకం కల్పించడానికి మాకు సహకరిస్తున్న దాతలకు మా సభ్యులకు హృదయపూర్వక నమస్సుమాంజలి తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ సహకారము సహాయము వాళ్ళ సూచనలు లేకపోతే ఈ సంస్థ ఇంత ముందుకు రావడానికి అవకాశం ఉండేది కాదు. కాబట్టి ఈ సంస్థను ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి దాతలు ఇంకా ముందుకు వస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని కావాలి పట్టణ ప్రజలకు ఆ దాతలకు అజ్ఞాత దాతలకు మా సంస్థ సభ్యులకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఇంకాస్త శక్తిని ఇంకాస్త ఓపికను అవన్నీ ఇస్తే ఇలాంటి కార్యక్రమాలు అనేకంగా తీసుకుని పోతారని వన్ మ్యాన్ షో అన్నమాట. ఇందాక డాక్టర్ గారు కూడా చెప్పినట్లు వన్ మ్యాన్ ఆర్మీ అనమాట. ఆ విధంగానే నడుపుతున్నారు. కేవలం ఏంటంటే మేము ఏదో దాతలుగా ఉంటున్నామే కానీ కంప్లీట్గా సహకరించేది మాత్రం పూర్తిగా ఫుల్ టైం వర్క్ చేస్తున్నాడు అనమాట. మా సంస్థ తరఫున మా సంస్థ ఆ గౌరవ అధ్యక్షులు సురేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఓకే.